నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 ఆగస్టు నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేద సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2021 ఆగస్టు నెల కర్కాటక రాశి రాశి ఫలితంలో ఈ రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా చాలా బాగానే ఉన్నది అని చెప్పాలి. ధనాదాయం బాగా ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు లేదా ఏమైనా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడం కానీ ఇలాంటి వగేరా విషయాలన్నీ కూడా వాటికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటానికి అనుకూలమైనటువంటి యొక్క నెల ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి. అలాగే సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు వాళ్ళకి ఇనుమడిస్తాయి. అయితే తగాదాలు వివాదాలకు చాలా దూరంగా ఉండడం మంచిది. సంయమనం పాటించాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. యత్నకార్య సిద్ధి జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మంచి మాట తీరుతోటి సంయమనంతో సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినా సరే బాగా ఉంటుంది ఈ నెల. భార్యాభర్తల మధ్య ఒక సదవగాహన ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. ఇప్పుడు అవి ఏ విధంగా మనం చెప్పగలిగామనేటువంటిది ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు రవి, ముఖ్యంగా రవి సంచారం, అంటే నెలకు రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి సంచారం ఏ విధంగా ఉన్నది, అది కర్కాటక రాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ఇందాక పై చెప్పినటువంటి వాటిల్లో ఇది ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది ఆలోచన చేద్దాం. ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఒకటి, రవి ఎవరు కర్కాటక రాశి వాళ్ళకి? కర్కాటకం సింహం, సింహరాశి గతిపతి రవి, అంటే రెండింటి వాడు అనమాట, రెండు వాడు. తో ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 16 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన. అది అనుకూలమైనటువంటి యొక్క స్థానచలనాన్ని కలిగిస్తాడు. 16 మరి తర్వాతనో, 16 తర్వాత సింహరాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే సింహరాశిలో ప్రవేశం చేస్తే రెండులోనే ప్రవేశం చేస్తాడు. రెండో సింహరాశికి అధిపతి రవి, ఆ రవి ఇప్పుడు సింహరాశిలోనే ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి వారికి అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి వాడు రెండవ రాశిలో ప్రవేశించడం, స్వక్షేత్రంలో సంచారం చేయడం కర్కాటక రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ రవి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి. ఆ మీ రెండవ స్థానాధిపతి వాడు, దాంట్లోనే వచ్చాడు వాడు. కనుక ఆరోగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. అది ఉంటేనే కానీ మనకి ఏ భాగ్యాలు ఉన్నా కానీ ఆరోగ్య భాగ్యం లేకపోతే అన్ని వృధాయే, వ్యర్థం, ఏది అనుభవించలేము మనం. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే డబ్బులు ఉంటాయేమి, దశకాలు ఉంటాయని, ఏముంటే మాత్రం ప్రయోజనం ఏముంటుందండి? ఏమీ ప్రయోజనం లేదు. అందువలన ఆరోగ్యం ఉండి మిగతా భాగ్యాలు ఉంటే అది మనకి అనుభవంలోకి వస్తాయి, ఆనందపడతాం మనం.
కాబట్టి ఆరోగ్య భాగ్యం ముఖ్యం. అది రవి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో చక్కగా అంతా కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ తర్వాత 16 తర్వాత నుంచి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తాడు. దాని విషయం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత కుజుడు సంచారం ఎలా ఉంటుంది? కుజుడు ఎవరు మీ రాశికి? కర్కాటక రాశికి 5-10 స్థానాలు వాడు. పంచమ దశమ స్థానాధిపతి. ఎక్కడ సంచారము? సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అనగా ద్వితీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే స్వభవ్యయం చేయిస్తాడు. అసలు ఈయన దేనికి అధిపతి? కుజుడు. కుజుడు ఏంటంటే భూదేవి యొక్క కుమారుడు కనుక స్థలాలు పొలాలు ఇట్లాంటివి కొన్ని వాటి మీద శుభవ్యయం చేయిస్తాడు. అంటే స్థలం కొనటమో పొలం కొనటమో లేదా ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఈ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం ఇవి కూడా దాని కిందనే వస్తాయి. అలాంటి ఏదో చేయడానికి ప్రణాళికలు వేసుకుంటాడని ఇందాక ఓవరాల్గా చెప్పాం మనం. శుభవ్యయం చేయిస్తాడు. ధనాదాయం బాగా ఉంటుంది. ధనాదాయం ముందు ఉంటేనేగా ఏదైనా మనం కొద్ది గొప్ప పెట్టుకుంటేగా మిగతా వారు లోన్ ఇచ్చేటువంటి వారు ఇస్తే అది ఇది రెండు కలుపుని యత్నం చేస్తారు. కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. వాహన లాభం కూడా ఉంటుంది. ఇవి కుజుడు యొక్క సంచారం. అంతవరకు మీకైనా ఎలర్జీ వ్యాధులు లాంటిది ఏదైనా ఉంటే అవి కూడా ఈ ఆగస్టు నెలలో ఎలర్జీ వ్యాధులు కూడా అవి క్రమేపీ నయమైపోతాయి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది? శుక్రుడు 11వ తారీఖు రాత్రి 7:38 వరకు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే ద్వితీయ సింహరాశి అంటే కర్కాటకానికి ద్వితీయ స్థానం. శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే సింహరాశిలో సంచారం చేసిన సింహరాశి అధిపతి రవి. శుక్రుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ రవి శుక్రుడికి పడదు. మరి పడకపోతే ఇది ఎలా ఉంటుందండి అని చెప్పినంటే ఇది పక్కన పెట్టి గోచార రీత్యా శుక్రుడు కనుక ఏ రాశి వారికి అయినా సరే ఆ రాశి నుంచి 2వ రాశిలో కనుక ఉండేటట్లయితే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రవచనం. కాబట్టి దాన్ని తెచ్చుకోవాలి మనం. ఈ 4-5 పేజీల్లో ఉండేటువంటి యొక్క రూల్స్ కాకుండా 300 పేజీ తర్వాత వెళ్తే అక్కడ రాసి ఉంటుంది గోచార శుక్రుడు. గోచార శుక్రుడు ద్వితీయ స్థానంలో కనుక ఉండేటట్లయితే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని ఉంటుంది. మరి అది కూడా తెచ్చుకోవాలిగా. కాబట్టి దాని ప్రకారం శుక్రుడు యొక్క సంచారం 1-11 వరకు కూడా చాలా బాగా ఉంది, అనుకూలంగా ఉంది. తర్వాత పైగా కూడా లాభాధిపతి శుక్రుడు మీకు లాభాధిపతి. తర్వాత చతుర్థాధిపతి. చతుర్థ లాభాధిపతి మంచి చక్కటి లాభాన్ని ఇస్తాడు, భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే 11 తర్వాత కన్యారాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు. అంటే మీకు తృతీయ స్థానం అవుతుంది. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే విక్రమస్థానం అవుతుంది. గోచార రీత్యా శుక్రుడు కనుక విక్రమస్థానంలో అంటే తృతీయ స్థానంలో కనుక సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. సరే, కాబట్టి ఇప్పుడు మీకు ఓవరాల్గా ఈ శుక్రుడు యొక్క సంచారం 1-11 వరకు కూడా ద్వితీయ స్థానంలో భాగ్యాన్ని ఇస్తున్నాడు. 11 తర్వాత నుంచి మరి కన్యారాశిలో ప్రవేశించి తృతీయ స్థానంలో సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మనం మొత్తం 1-11, 11-4 వరకు కూడా ఆగస్టు నెల అంతా కూడా మీకు మంచి లాభాన్ని చేకూర్చబోతూ ఉన్నాడు శుక్రగ్రహ సంచారం. స్త్రీలకు ముఖ్యంగా చాలా వారికి యోగదాయకమైనటువంటి యొక్క నెల ఆగస్టు నెల. ఈ రాశి కర్కాటక రాశి స్త్రీలందరికీ కూడా వారు ఏదో గృహోపకరణాలు అవి కూడా ఇచ్చారు, కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని బంగారము వెండి అలాంటి వస్తువులు కూడా కొన్ని కొనడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? బుధ సంచారం. బుధుడు ఎవరు మీ యొక్క రాశికి? కర్కాటక రాశికి అటు కన్యారాశి, ఇటు మిథున రాశి, కన్యారాశి. అంటే 12 రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1-8 వరకు కూడా కర్కాటక రాశిలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అది మామూలు మీద అంటే చంద్రుడు, అంటే చంద్రుడికి విరోధులు లేరు.
అన్ని గ్రహాలు ఆయనకి స్నేహితంగానే చూస్తాడు, చంద్రుడికి విరోధులు లేడు. అంటే మన మనస్సు కనుక స్థిరంగా ఉంటే అన్ని గ్రహాలు ఒకటేను అని చెప్పిన దాని అర్థం. ఇది పైకి అర్థం, ఇది లోపల అర్థం. ఇప్పుడు మనం చెప్పుకున్నది చంద్రుడు అంటే మనస్సు కదండి, మనకారకుడు చంద్రుడు కదూ, కాబట్టి చంద్రుడికి విరోధులు లేరు అంటే అర్థం ఏమిటి? మన మనస్సు కనుక స్థిమితంగా ఉంటే అందరూ స్నేహితులే, మనకి అందరూ స్నేహపూర్వకంగానే ఉంటారు. మన మనస్సు వికలంజంది, అది నోటి ద్వారా మన మాట దురుసుతనంగా వచ్చినట్లయితే విరోధులు అవుతారు. ఇది అంతరార్థం. తర్వాత 9వ తారీఖు తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశిస్తాడు బుధుడు. అంటే సింహరాశి అంటే ద్వితీయ రాశిలో సంచారం చేస్తాడు, లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం. గోచార బుధుడు ఏ రాశి వారికైనా వారి రాశి నుంచి 2వ రాశిలో కనుక సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు, లాభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది. కాబట్టి మరి బుధుడు ఇచ్చేటువంటి లాభ ఫలితాలు ఏమిటాయి అంటే, బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అలాగే ఒక వ్యాపార పెద్ద పెద్ద సంస్థల్లో, ఆ సంస్థల్లో వాణిజ్య సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగంలో లాభాలు ఉంటాయి. ఇంకా బుధుడు విజ్ఞానకారకుడు, తర్వాత అంటే ఆ విధమైనటువంటి విజ్ఞానాన్ని ఇస్తాడు. అసలు మనం ఎందుకు పుట్టాము, ఏమిటి, అసలు ఏం చేస్తున్నాం, అసలు ఈ ప్రపంచం అంటే ఏ విధంగా ఉంటుంది, మన ఉనికి ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వేద వేదాంత విశేషాలన్నిటినీ కూడా ఒక ఆ జ్ఞానాన్ని ఏదో విధంగా ఒక గురువుగారు బోధిస్తుంటే వెళ్ళటం, ఎన్నడూ అసలు ఏ ఉపన్యాసం వినట్టుండి వాళ్ళు వింటాము, తర్వాత దాన్ని ఆకలింపు చేసుకొని వాళ్ళకి ఏంటంటే కొంచెం వింటే చాలు అద్భుతమైనటువంటి యొక్క ఆకలింపు శక్తి ఉంటుంది ఈ బుధుడు చక్కగా ఉండేటువంటి వాళ్ళకి. అది మీకు అదృష్టం. అది కూడా విజ్ఞానం కూడా మీకు కలిగేటువంటి యొక్క నెల ఈ ఆగస్టు నెల. తర్వాత గురువుగారి సంచారం ఏ విధంగా ఉంటుంది? గురు సంచారం, గురు ఎవరు మీ రాశివాడికి? కర్కాటక రాశివారికి గురువు 6వాడు 9వాడు. షష్టాధిపతి భాగ్యాధిపతి, షష్టభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో, కుంభరాశి అంటే ఏమవుతుంది, అష్టమ రాశి అవుతుంది. అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు 6, 9వాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ గురువుగారు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఆయన మాకేం ఇస్తాడండి? పైగా ధన, కుటుంబ, విద్య, వాక్కు, వాహన, కుటుంబ కారకుడు ఈ గురువు, ఇవన్నింటికి ఏదో పెద్ద మాకేం ఉపయోగపడదు కదా అని మనం అనుకోవచ్చు. అది నిజమే, ఇంతవరకు చెప్పుకున్నంతవరకు నిజమే. కానీ ఇంకో కోణంలో కూడా మనం ఆలోచన చేయాలి. ఏమిటది అంటే, తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ గురుడు మీ యొక్క రాశివారికి, ఈ రాశివారికి ఏమవుతుంది, ఎన్నవాడు ఇతను నీకు 6, 9వాడు అంటే కర్కాటక రాశివారికి షష్టాధిపతి భాగ్యాధిపతి. ముందు షష్టాధిపత్యం తీసుకుందాం. 6వాడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం, 8 సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పని అనుకున్నాం. అంటే 6, 8, 12 ఈ 3 స్థానాల వాళ్ళు ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ప్లేసెస్. అంటే 6వాడు 8 కానీ 8వాడు 12 కానీ, 12వాడు 8, 6లో కానీ, 6వాడు 12లో కానీ, ఇట్లా ఒకళ్ళెళ్లల్లో కనుక ఒకడు కనుక ఉండేటట్లయితే ఈ 6, 8, 12 వాళ్ళు విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి దాన్ని తీసుకుందాం మనం ఇక్కడ. తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా 6వాడు 8లో సంచరిస్తున్నాడు కాబట్టి విపరీత రాజయోగాన్ని ఇస్తాడు గురువుగారు అని చెప్పినని మనం చెప్పుకోవాలి. చూసారా ఎంత లోతుగా భావాలను మనం అర్థం చేసుకోవాలి. పైకి ఏదో ఒకటి మనం చదువుకుని దాని ప్రకారమే మనం రాశి ఫలితాలు చెప్పడానికి అవకాశం లేదు మనకి. చాలా క్షుణ్ణంగా శాస్త్రం అంతా కూడా పరిశీలన చేసుకున్న తర్వాత మనం చెప్పడం అనేటువంటిది, అది గురుముఖతిగా తెలుసుకొని గురువుగారిని తలుచుకుంటూ ఆ రిజల్ట్స్ చెప్పాలి. అది గురువు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ఇచ్చేటువంటి గొప్ప ఫలితం. ఇది మనం మర్చిపోకూడదు. అష్టమంలో ఉన్నాడు కదండి, లోహమూర్తిగా ఉన్నాడు కదండి, ఏం బాగా ఉంటుందండి గురువు, మాకేం గురువు యొక్క అనుగ్రహం ఈ నెలలో ఏం లేదండి అని మీరు నిరాశ చెందకూడదు. కానీ నిరాశ చెందేటువంటి మాట వాస్తవం,
ఎందుకని మనకి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఆ విధంగానే చెప్తారు. నేను కూడా అట్టాగే చెప్పాలి. కానీ అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక కోణంలోకి వెళ్తాం మనం. అక్కడ కూడా లేకపోతే నాయన గురువు యొక్క అనుగ్రహం సరిగా లేదు, ఏ గురుస్తోత్రం లేకపోతే శనగలు ఏదో అటువంటివి దానం ఇవ్వటం లేకపోతే శనగలు అవి ఆవుకు పెట్టుకోవటం ఇలాంటివి ఏదో చెప్తాం దాని పరిహారములు. కానీ ఇక్కడ ఇంకో చోట ఏం రాస్తున్నది, గురువుగారు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆరో స్థానం వాడు ఇప్పుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు, విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పాలి. అది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. ఇంకా శని 7-8 వాడు 7-8 స్థానానికి అధిపతి శని. ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు, 7లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. వాడు కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. మరి తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఏం ఫలితాలు ఇస్తాడండి? నిజంగా ఇవన్న మాట వాస్తవమే. కాబట్టి శని యొక్క అనుగ్రహం అనుకూలత కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో లేదనే చెప్పుకోవాలి. అయితే అంతవరకు అది పుల్ స్టాప్ కాదు. తర్వాత ఇంకొక కోణంలో మనం ఆలోచన చేసినట్టయితే 7వ స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శని 7వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు అని వేరే చోట చెప్పబడింది. దాన్ని తెచ్చుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి 7వ స్థానం వాడు 7లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శుభయోగాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి. చూసారా, అది కావాల్సింది. అలా మనం అర్థం తీసుకుని చెప్పుకోవాలి తప్ప కేవలం ఒకదాన్ని ఆధారం చేసుకుని మనం చెప్పకూడదు. అది పట్టుదలతోటి కార్యాలని సాధిస్తారు శని. అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది. ఇందాక రవి సంచారం బాగానే ఉంది అంటే ఉద్యోగంలో పెద్ద పెద్ద పోస్టులు అన్నిటినీ కూడా రవి ఆధారం. శని కింద ఎల్డీసీ యూడీసీ ఏదో ఆఫీస్ సూపరింటెండెంట్ మ్యాగజిమ్ అంత ఆ లెవెల్ అలాంటి లెవెల్స్ అన్నీ కూడా శని కార్మిక వర్గం ప్లస్ ఇలాంటి ఆఫీసులో చిన్న చిన్న ఉద్యోగాలు ఇవన్నీ కూడా శని ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి శని యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఆ స్థాయి ఉద్యోగులందరికీ కూడా చాలా బాగుంటుంది. రవి ఇందాక సంచారం బాగుంది కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరికీ కూడా బాగానే ఉంటుంది. రాహు యొక్క సంచారం, రాహు సంచారం ఎక్కడుంది ఇప్పుడు? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. వృషభ రాశి అంటే ఎంత ఏ రాశిలో ఉంటుందన్నమాట? కర్కాటక రాశి వారికి వృషభ రాశి లాభరాశి. అంటే లాభంలో వృషభ రాశిలో లాభస్థానంలో రాహువు ఉచ్చస్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఓహో, ఇంకేం కావాలి? అన్నీ బాగానే ఉన్నాయి. లాభంలో సంచారం బాగుంది, రజితమూర్తిగా సంచారం బాగుంది, ఉచ్చస్థితిలో సంచారం బాగా ఉంది. కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగా ఉంటుంది. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహు సంచారం. కేతువు యొక్క సంచారం ఎలా ఉంటుంది? కేతువు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతువు. అంటే వృశ్చికం ఏమవుతుంది ఈ కర్కాటక రాశి వారికి? ఐదవ రాశి అవుతుంది. కాబట్టి 5వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 5వ రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. 5 అంటే ఒక అంటే సంతాన స్థానం బాగా ఉంది అని అర్థం. కర్కాటక రాశి వారి గోచార రీత్యా అంటే సంతానానికి అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ మంచి ర్యాంకులు వస్తాయి, మంచి ప్రవేశం జరుగుతుంది. వృత్తి విద్యా కోర్సుల్లో అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. అలాగే చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వస్తాయి, ఆ వార్తలు విని సంతోషిస్తాం ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఇలాంటి ఆరోగ్యవంతమైనటువంటి యొక్క విశేషాలు కేతువు యొక్క సంచారం మూలంగా కర్కాటక రాశి వారికి వారు పొందబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం విద్యార్థులకి బాగానే ఉంది, తర్వాత వ్యాపారస్తులకి గురువు యొక్క దీని మూలంగా బాగుంది, అలాగే ఉద్యోగస్తులకి ఇప్పుడే చెప్పుకున్నాం మరి శని సంచారం రవి సంచారం మూలంగా కింది స్థాయి ఉద్యోగులకి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకి
ఇరువురికి కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే వ్యవసాయదారులకి ముందర వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కుజగ్రహ సంచారం కూడా బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి, శని సంచారం బాగుంది కాబట్టి వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది. అలాగే స్త్రీలకి, కళాకారులకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఈ యొక్క ఆగస్టు నెల. ఎందుకనంటే శుక్రుడు యొక్క సంచారం, అందరూ కూడా సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, నాటకరంగం, కళారంగం, సాహిత్యం, సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క విశేషాలు కాబట్టి దీంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కళాకారులే. ఈవెన్ సినిమాలో పనిచేసినటువంటి దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ, ఇంకా ఏవో కొన్ని కెమెరామెన్లు, టెక్నీషియన్స్, వీళ్ళందరూ కూడా శుక్రగ్రహమే ఆధారం. వాళ్ళ జాతకాల్లో కనుక శుక్రుడు ఏ విధంగా ఉన్నాడో చూసుకుంటే ఆ శుక్రుడిని బట్టి వాళ్ళు పెద్ద నటులు అవుతారా, లేకపోతే ఇంకో టెక్నీషియన్స్లో బాగా పైకి వస్తారా, బాగా ది బెస్ట్ కెమెరామెన్గా అవుతారా, ఇవన్నీ కూడా దాన్ని బట్టి చెప్తాం. పుట్టినప్పుడు శుక్రుడి గ్రహం యొక్క అనుగ్రహం ఎలా ఉందో చెప్తాం, దాన్ని బట్టి వేరే చేసుకుంటాం. గోచార రీత్యా కూడా శుక్రుడు ఇప్పుడు చాలా బాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ మంచి రాజయోగంగా ఉంటుంది. గోచార రీత్యా కూడా బాగుంది. తర్వాత ఉపాధ్యాయులకి కూడా బాగానే, ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి బాగుంది. వైద్యులకి, న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయవాదులకి కూడా బాగా ఉంది. చేతి వృత్తిదారులకి కూడా బాగా ఉంది. ఇప్పుడు మాసాధిపతుల విశేషాలు తెలుసుకుందాం. మాసాధిపతులు అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఒక నెలకి ఒక అధిపతి ఉంటాడు, ఒక ఆ మాసానికి ఒక అధిపతి ఉంటాడు. అంటే ఇప్పుడు కొంతమంది మన ప్రభుత్వంలో కూడా కొంతమంది మంత్రులు ఉంటారు, ఆ మంత్రులకి వారికి ఏదో శాఖలు ఉంటాయి. అయితే వారు ఈ జిల్లా, ఏ జిల్లా వారు అయినప్పటికీ ప్రభుత్వం వారు వారికి ఏంటంటే ఒక మంత్రి, ఒక జిల్లాని ఇన్ఛార్జ్ మినిస్టర్గా వేస్తూ ఉంటారు వారిని, ఈ ఇక్కడ మంత్రి గారిని. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి నక్షత్రానికి కూడా అసలు గ్రహం అధిపతి వాళ్ళు ఉన్నప్పటికీ, పర్మనెంట్గా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ నెలకి ఒక ఇన్ఛార్జ్గా ఉంటారు. అది మాసానికి అధిపతి గ్రహాలవే, అది కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు పునర్వసువు నక్షత్రం ఉంది. పునర్వసువు నాలుగవ పాదం కర్కాటకంలో ఉంటుంది. 1 నుంచి 8 వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు. 9 తర్వాత రాహు మాసాధిపతిగా ఉంటాడు. మిగతా అన్ని గ్రహాల సంగతి చెప్పుకున్నా మాసాధిపతులను కూడా కొంత చెప్పుకొని వాళ్ళని కూడా మనం సంతృప్తిపరచుకోవాలి. అంటే అప్పుడు వీరికి శని రాహు నిద్ర కూడా కొద్దిగా కాస్త అననుకూలమైనటువంటి యొక్క గ్రహాలు. అంటే ఈ నెలలో అన్ని గ్రహాలు, గురువు, శని, రాహువు, కేతువు, శుక్రుడు, రవి, వాళ్ళు ఏదో మనకి పర్వాలేదులే అని చెప్పి అనుకున్నా మాసాధిపతుల దగ్గరికి వచ్చేటప్పటికి పునర్వసువు నక్షత్రం వారికి శని రాహులు అయిపోయారు. వీళ్ళు సంయమనం పాటించాలి. ఎందుకంటే కొద్దిగా కాస్త వీరికి ఏంటంటే ఆ నోటి తొందర మాటలు ఎక్కువగా ఉంటాయి. ఆ నోటి తొందర మాటల్ని సంయమనం చేసుకుని మనం మాట్లాడుకోవాలి. అలాగే ఒకప్పుడు తెలియకుండా ఈ ఎందుకు అబద్ధం ఆడతారో వాళ్ళకే తెలియదు. అలాంటిది అది వాళ్ళకి అలా వచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి పునర్వసువు నక్షత్రం. ఎందుకంటే శని రాహువులు ఈ నెలంతా కూడా ఉంటారు కాబట్టి అనవసరంగా లేనిపోయిన తగాదాలు పొందించుకున్నటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువలన చక్కగా మాట సంభాషణ తీరు మార్చుకోవాలి, సంయమనం పాటించాలి. ఈ రాశిలో ఉండేటువంటి పునర్వసువు 4వ పాదం వాళ్ళు గురుస్తోత్రం చదువుకోండి. అలాగే శని స్తోత్రం, నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం. ఇది శని స్తోత్రం 21 పర్యాయం చదువుకోండి. అట్లాగే గురుస్తోత్రం, దేవానాం ఋషీణాం చ గురుం కాం త్రిసన్నిభం. అది గురుస్తోత్రం, అదొక 21 పర్యాయం. శని స్తోత్రం 21 పర్యాములు. తర్వాత తల్లి దుర్గామాత, ఆ కనక దుర్గామాత మంత్రాన్ని జపించుకోవాలి. దుర్గా స్తోత్రాలు చదువుకోండి. ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంది, ఇలా చాలా ఉన్నాయి. దుర్గా కవచం అని చెప్పిన యూట్యూబ్లో కూడా ఉంటుంది, వేరే పుస్తకాల్లో కూడా ఉంటాయి, అవేం చదువుకోవచ్చు. లేదా ఇంకా కొద్దిగా ముందుకు వెళితే దేవి సప్తశతి పారాయణలో మొట్టమొదటిగా దేవి మహత్యం అనేటువంటి యొక్క పుస్తకంలో
మనకి దేవీ కవచం, దేవీ కీలకం, దేవీ అర్గళ స్తోత్రాలని మూడు స్తోత్రాలు ఉంటాయి, స్తోత్ర రాజములు అవి దుర్గామాత మీద. అవి చదువుకున్నా ఇంకా మరి ఇది మంచిది, ది బెస్ట్ అనమాట. ఆ అక్షరాల సంపుటితోటి రాహు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ దుర్గా స్తోత్రంలో ఉండేటువంటి యొక్క ఆ మంత్రశక్తినదే శబ్దత శబ్ద శక్తి అంటారు దాన్ని, శబ్ద బ్రహ్మం. అది చాలా గొప్ప శక్తి ఉంటుంది దానికి. ఒక మాటతోటి ఒక మాట అనేకమైనటువంటి యొక్క విశేషాలు చేయగలదు, అనేకమైనటువంటి యొక్క దుర్మార్గాలకు కూడా దారితీస్తుంది ఒక మాట. పొరపాటును మాట్లాడినందుకు కాను. కాబట్టి ఆ మాట తీరును మనం జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఈ దుర్గామాత యొక్క ఆ తల్లి అనుగ్రహాన్ని పొందితే మాట మంచి తీరు వస్తుంది. తర్వాత ఆ రాహు మనలో కలిగించేటువంటి యొక్క భావాన్ని, చెడు భావాన్ని ఇవిడ మంచి వైబ్రేషన్స్ మనలో కలిగించి మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక మార్కండేయ పురాణంలో ఇది ఆ మహర్షి మనకి ఇది అందించారు. అది రాహుకి మనం చెప్పుకునేటువంటి యొక్క విశేషం. ఇప్పుడు పుష్యమి నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా కుజుడు మాసాధిపతి, 9 నుంచి కేతువు మాసాధిపతి. కుజుడు కేతు, కుజుడు అంత అనుకూలమైనటువంటి వాడు కాదని మనకు తెలుసు. కనుక ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని మనం యూట్యూబ్లో కనుక వెళ్ళినట్లయితే చక్కగా 33 శ్లోకాలు మహానుభావులు మీద వేద పండితులు చదివారు, దాన్ని చక్కగా వినండి. పైన సాహిత్యం కూడా వస్తుంది, అది అంటానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత శని స్తోత్రం కూడా ఒకటి చదువుకోండి. అలాగే సూర్య ఆరాధన చేయండి, అంటే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ సూర్యుడి యొక్క అష్టోత్రం కానీ ఓం సూర్యాయ నమః అని ఒక 21 పర్యాయం అనుకోవటం కానీ ఏదైనా చేయవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు, 9 తర్వాత శని మాసాధిపతిగా ఉంటాడు. ఈ బుధుడు మంచి విజ్ఞానకారకుడు, బాగా ఉంటుంది 1 నుంచి 8 వరకు. 9 తర్వాత శని వస్తాడు, శని కొద్దిగా ఆటంకవాదిగా ఉంటాడు కానీ పనులు చేయడంలో ఆలస్యం అవుతుంది, పని పూర్తవుతుంది కానీ ఆలస్యం అవుతుంది. అందువలన ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తర్వాత శని స్తోత్రాన్ని చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. మీకు అదృష్ట సంఖ్య వీరికి 2, 4, 6, 8, 9 అంకెలు. అలాగే ఆది సోమ మంగళ గురు శుక్రవారాలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. ఈ కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో అటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.